మనోవిజ్ఞాన శాస్త్రం సంప్రదాయాలు మనోవిశ్లేషణ భాగం సైకో అనలిజం మనోవిశ్లేషణవాద రూపకర్త సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణవాద ప్రధాన విషయ వస్తువు అచేతన ప్రేరణ స్వప్న విశ్లేషణ స్వేచ్ఛ సంసర్గ పద్ధతుల ద్వారా మానసిక రుగ్మతలను నయం చేసిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్ ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ గ్రంథ రచయిత సిగ్మండ్ ఫ్రాయిడ్ నిద్రలో నడవడం పగటి కలలు హిస్టీరియా నోరు జారడం వంటి మానసిక రుగ్మతలను అధ్యయనం చేయు వాదం మనోవిశ్లేషణ వాదం వ్యక్తి మూర్తిమత్వం ఇడ్ అచిత్తు ఆనంద సూత్రం సంతోష సూత్రంపై ఆధారపడుతుంది ఇగో అహం వాస్తవ సూత్రం రియాలిటీ ప్రిన్సిపుల్ పై ఆధారపడుతుంది సూపర్ ఇగో అధ్యాహం నైతిక ఆదర్శ సూత్రం మోరల్ ఐడియల్ ప్రిన్సిపుల్ పై ఆధారపడుతుంది ప్లెజర్ ప్రిన్సిపుల్ గ్రంథ రచయిత సిగ్మండ్ ఫ్రాయిడ్ గెస్టాల్ట్ వాదం సమగ్రాకృతి వాదం గెస్టాల్ట్ వాద పితామహుడు మార్క్స్ వర్దిమర్ గెస్టాల్ట్ వాదాన్ని అభివృద్ధి పరిచిన వారు కోహెలర్ కోఫ్కా గెస్టాల్ట్ వాద ప్రధాన విషయ వస్తువు సమగ్రాకృతి గెస్టాల్ట్ ప్రత్యేక పునర్వ్యవస్థీకరణకు ప్రాముఖ్యత ఇచ్చిన వాదం గెస్టాల్ట్ వాదం సమస్య పరిష్కార పద్ధతికి ప్రాముఖ్యత ఇచ్చిన వాదం గెస్టాల్ట్ వాదం తక్షణ అభ్యసనానికి ప్రాముఖ్యత ఇచ్చిన వాదం గెస్టాల్ట్ వాదం మానవ సకల్య మొత్తం స్వభావాన్ని వర్ణించిన వాదం గెస్టాల్ట్ వాదం అన్ని వాదాలను వ్యతిరేకించిన వాదం గెస్టాల్ట్ వాదం గెస్టాల్ట్ వాదాన్ని బలపరిచిన వారు కర్ట్ లెవిన్ క్షేత్ర వికాస సిద్ధాంతకర్త కర్ట్ లెవిన్ అంతర్దృష్టి అభ్యసనానికి ఆధారమైన వాదం గెస్టాల్ట్ వాదం సంజ్ఞానాత్మక అభ్యసనానికి ప్రాముఖ్యత ఇచ్చిన వాదం గెస్టాల్ట్ వాదం ప్రయోజనత వాదం పర్పసిజం ప్రయోజనతవాద రూపకర్త మార్క్ డౌగల్ ప్రయోజనతవాదానికి మరొక పేరు హార్మిక్ వాదం హార్మిక్ అనునది గ్రీక్ పదం హార్మిక్ అనగా అంతఃకోరిక ప్రయోజనతవాద ప్రధాన విషయ వస్తువు అంతఃకోరిక నిర్దిష్ట ప్రవర్తన వెనుక నిర్దిష్ట ప్రయోజనం ఉంటుంది అన్నది మాకు డౌగల్ సహజాతన సిద్ధాంతకర్త మాకు డౌగల్